విజయనగరం పట్టణంలోని నూతన 108 104 వాహనాలు నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 108 104 వాహనాలను ప్రవేశపెట్టి ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించారని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యాధునిక వసతులతో 108 104 వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం ప్రజలకు మరింత సేవలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వ పార్టీలాగా కాకుండా ఇప్పుడు మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ పాల్గొన్నారు. రాజకీయాల్లో ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ప్రజలు రాజకీయ నాయకులు అంటే విశ్వాసం కోల్పోతే చెప్తారు కానీ చేసే పరిస్థితి ఉండదని చెప్పేసి ఆలోచించే టైంలో ప్రతి కార్యక్రమం కూడా ఈ సంవత్సర కాలంలో అనుకున్న టైంకి అనుకున్న కార్యక్రమం చేసే ముఖ్యమంత్రి ఎవరు అంటే భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి గర్వంగా చెప్పగలం. ఈరోజు అంటే ప్రజల ఆరోగ్యం గురించి అలాగే యాక్సిడెంట్ జరిగినప్పుడు పడుతున్న ఇబ్బందుల గురించి చూసి చలించిపోయిన వ్యక్తి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన పెట్టిన కార్యక్రమం ఈ 108 104 కార్యక్రమం. ఇది చాలా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీన్ని ఏమో ఆశించారు. ఇలాంటి కార్యక్రమాలనేమో మా ఆరోగ్యాలు బాగుపడ్డాయి గ్రామాల్లో. ఏదైనా సడన్ యాక్సిడెంట్ వస్తే అలాగే గ్రామాల్లో గర్భిణీశీలంగా సడన్గా డెలివరీ కేసు వచ్చినప్పుడు ఈ 108 వాడ వల్ల చాలా ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ సాధించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి పెట్టిన పథకం కాబట్టి దీన్ని నిర్వీర్యం చేశాయి. సరైన వాహనాలు మరమ్మతులు చేయక డీజిల్ లేక వాహనాలు మూడపడిన పరిస్థితుల్లో మళ్ళీ దానికి జీవం పోయాలనే ఆలోచనతోనే ఎందుకంటే రాజకీయాలు అధికారం ఉంటుంది పోతుంది. రాజకీయాల్లో ఏదైనా పథకం ప్రజల గురించి పెట్టినప్పుడు దాన్ని ఆ పార్టీ ఏమో దాన్ని జీవంగా ఉంచే పరిస్థితి ఉండాలి. కానీ దురదృష్టం గత ప్రభుత్వానికి ఏమో ప్రజల ఆరోగ్యం మీద ప్రజలకి ఏమో శ్రద్ధ లేదు.